ముందుగా జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా కడప జిల్లాలో నామినేషన్లు చేసిన అభ్యర్థులను వైసీపీ నాయకులు బెదిరించి ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటారని కడప జిల్లా టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలంలోని నరసాపురం గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముందుగా జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో ప్రతి ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారని, కానీ వైసీపీ నాయకులు అధికారం ఉందన్న ధీమాతో అభ్యర్థులను బెదిరించి భయపెట్టి ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అంగీకరించి తదుపరి ఎన్నికలు జరగాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమ ఓట్లను వినియోగించుకునేలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అవి విత్డ్రాల్ వరకు వచ్చి మాత్రమే ఆగిపోవడం కరోనా కారణంగా ఏసీసీ వారు వాయిదా వేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు కొన్ని చోట్ల చాలా అక్రమాలు జరిగినాయి. పోలీసులు బెదిరింపడం వల్ల కూడా చాలామంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ విత్డ్రాల్ కాకుండా మళ్ళీ ఫ్రెష్ జరిగిన దగ్గర నుంచి కాకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద ఆయన కూడా సానుకూలంగానే స్పందించి మీరు ఎవరి వల్ల విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పడం అడిగితే, మేము పోలీసుల వల్ల చాలామందిని మా ఒక్కరినే కాదు మా మండలంలో కూడా చాలామందిని పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి విన్నవించుకుంటా ఉంటే మేము ఇంకా ఎందుకులే అని చెప్పేసి జరిగింది. అలా కాకుండా ఈసారి ఎన్నికల కమిషన్ వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మొత్తం మీద అట్లే జరిగింది. చాలా చోట్ల అక్రమాలు జరిగింది. చాలా చోట్ల అందరినీ బెదిరింపులకు గురి చేయడం జరిగింది. కడప జిల్లా మొత్తం మళ్ళీ ఎలక్షన్ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.